ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితా లాజిక్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సీజన్లో మనకి స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్నలు చాలా దొరుకుతూ ఉంటాయి కదా. నేను మొక్కజొన్న పొత్తుల నుండి గింజలు ఒలుచుకున్నాను. లేత మొక్కజొన్నలు అయితే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ ముదిరిన మొక్కజొన్నలు అయితే ఒక గంట సేపు నానబెట్టినట్లయితే మెత్తగా అవుతాయి. అప్పుడు మనము ఈజీగా మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు గారెలకు కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, జీలకర్ర, బెల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు లేదంటే పుదీనా, కొత్తిమీర, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగినట్లు ఏదైనా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్, వీటన్నింటినీ మిక్సీ చేసుకోవాలి మెత్తగా. అయితే మరీ మెత్తగా కాకుండా పప్పు గారెలకు మనము పప్పు ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా పలుకులుగా కొద్దిగా ఉండాలి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా. కరివేపాకు మాత్రం మిక్సీ చేసుకోవద్దు, చివరిలో చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవాలి, లేదంటే గారెలు కలర్ చేంజ్ అవుతాయి. చూడండి ఎలా వచ్చాయో, చిన్న చిన్న పీసెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇలా ఉండాలి పేస్ట్. అయితే ఇందులో వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి, వాటర్ యాడ్ చేస్తే బాగా లూజ్ అయిపోతాయి. ఒకవేళ గింజలు గనక మెత్తగా ఇలా మిక్సీ కానట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతాయి, గారెలు మనకంత టేస్టీగా రావు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసి కలిపేసుకోవాలి. ఇలా రెడీ అయిన పిండి ముద్దని చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ మీద ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండి ముద్దని మనకు నచ్చిన షేప్లో, అంటే రౌండ్గా కావచ్చు, స్క్వేర్ షేప్లో కావచ్చు, లేదంటే చిల్లు గారెలాగా మధ్యలో రంధ్రం పెట్టి అలా అయినా సరే మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే గారెలు అందులో వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉండాలి, లేదంటే ఇవి పచ్చివి కనుక గారెలు లోపల సరిగా ఉడకకుండా తొందరగా కలర్ వచ్చేస్తాయి. పైన మాత్రమే తొందరగా కలర్ వచ్చేస్తాయి మనము హై ఫ్లేమ్లో చేసినట్లయితే. అందుకని మీడియం ఫ్లేమ్లో గారెలు వేయించినట్లయితే మంచిగా లోపల కూడా కుక్ అయిపోయి మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ పిండి కనుక బాగా లూజ్ అయిపోయినట్లయితే ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ పిండి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్ పిండిని ఒక స్పూన్ యాడ్ చేసుకొని కూడా మనము గారెలు వేసుకోవచ్చు. ఒకవైపు మంచి రంగు వచ్చిన తర్వాతనే రెండవ వైపు తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పినట్లయితే చునిగిపోతాయి, జాగ్రత్తగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు? ఎప్పుడైనా ఇలా స్వీట్ కార్న్తో గారెలు చేశారా, ఎలా చేశారో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఉల్లిపాయలు యాడ్ చేయలేదు కదా,
మా పిల్లలు తినరు అందుకోసమని నేను యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, అది ఎలాగో కూడా చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి. ఇదే పిండి ముద్దలో మరికొన్ని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కారంగానే కాకుండా తీపి గారెలు కూడా చేసుకోవచ్చు స్వీట్ కార్న్తో. అవి మరొక వీడియోలో చేసుకుందాం. ఆనియన్స్ వేసిన గారెలు కూడా ఎలా మంచి రంగులో కాలాయో చూడండి. లోపల కూడా మంచిగా బాయిల్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాం కనుక చాలా టేస్టీగా ఉంటాయి. టమాటా సాస్తో తింటే సూపర్ ఉంటుంది కదా. బయట వర్షం పడుతుంటే వేడి వేడిగా మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్ ట్రై చేయరు కదా, ఎలా వచ్చాయో నాకు కామెంట్లో కూడా చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.